నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వదేశీయ బంధువులైన, విదేశీ సుస్థిరవాసులైన మన హిందూ బంధువులందరికీ స్వాగతాన్ని పలుకుతూ కార్తీక పురాణాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు ఆనంద ధన్యవాదాలను చెప్తూ ఈవేళ 16వ రోజు కార్తీక పురాణ విశేషాన్ని మనవి చేస్తున్నాను. పరోక్ష ప్రియ ఇవ హి దేవా. భగవంతులందరూ కూడా ఒక కథని ముందుగా తెలియచేసి ఆ కథలో అంతరార్థాన్ని విని ఇదేమిటి ఇలా ఉంది అని అందరూ అనుకునేలా చేసి ఆ అదోలా ఉండడాన్ని జాగ్రత్తగా ఆలోచించి అంతరార్థాన్ని తెలుసుకుని ఓహో దీని అర్థం ఇదా అనేలా దాన్ని వివరించుకుని ఆనందపడి నిజమైన తత్వాన్ని తెలుసుకుంటారు అని అనుకుంటారట. అంటే మనం ఏ కథని విన్నా కథ పైకి అదోలా అనిపిస్తుంది, దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదేమిటి ఇలా ఉందేమిటి అనేలా మరీ అనిపిస్తుంది. దాని లోపలికి వెళ్లి యథార్థమైన తత్వాన్ని పరామర్శ చేస్తే అప్పుడు నిజం తెలిసి ఎంత బాగా రాశారు అనిపించేలా చేస్తుందట. అవి భారతీయమైన వేదానికి సంబంధించిన పురాణంలో కనిపించే అన్ని కథలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ పరోక్ష ప్రియ ఇవ హి దేవా, ప్రత్యక్షంగా అంటే సూటిగా కథల్ని చెప్పకుండా పరోక్షంగా అంటే కొద్ది వంకరగా కథల్ని చెప్పే లక్షణం కలిగినది భారతీయ వేదానికి సంబంధించిన పురాణపు కథలు అని పెద్దలనే మాట. అంచేత మీరు పురాణంలో ఏ కథని విన్నా ఆ కథ అదులానే కనిపిస్తుంది, అది దాని లక్షణం. కార్తీక మాసంలో కృత్తిక అనేటటువంటి పేరు కలిగిన ఈ నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక మాసము అని అనుకున్నాం. కార్తీకంలో ముఖ్యంగా స్మరించవలసినటువంటి దైవం కుమార సంభవశ్చైవ ధన్యపుణ్యస్తథైవ చ, సాక్షాత్తు కుమారస్వామి అంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అనగానే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఓ రాముడు ఓ కృష్ణుడు ఓ వినాయకుడు అని ఇలా అంటుంటే రాముడు అనగానే అబ్బో ఇదిగో కోదండాన్ని ధరించుంటాడు, తల మీద కిరీటాన్ని పెట్టుకుంటాడు, స్వచ్ఛమైన పచ్చని పసుపు పచ్చని వస్త్రాలు కట్టుకుంటాడు, నీలమేఘశ్యాముడు అర్థమైపోతుంది. ఓ కృష్ణుడు అనగానే నెమలి పింఛాన్ని ధరించుంటాడు, వేణువు కలిగి ఉంటుంది, ముఖం చాలా చక్కగా ఉంటుంది, పురుషుడై స్త్రీలని ఆకర్షించే స్త్రీరూపం కలిగిన వాడై మూడు చోట్ల శరీరాన్ని వంచిత్రి భంగి విగ్రహంగా ఉండి ఎంతో అందంగా కనిపిస్తాడు. అలాగే ఓ వినాయకుడు అని అనగానే మరో రూపం గోచరించి మనకి అద్భుతంగా ఆ రూపం కళ్ళ ముందు కట్టినట్టుగా అనిపిస్తుంది. చిత్రమేమంటే అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అన్ని హనుమానాలే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నాం కాబట్టి ఈయన్ని అగ్నిపుత్రుడు అంటారు కదా, మరి అగ్నిదేవుడికి పుత్రుడు అని ఓ చిన్న తీర్మానం చేసేలోగా త్రినేత్ర పవః, శంకరుని మూడో నేత్రం నుంచి పుట్టాడయ్యా, ఈయన మామూలుగా అగ్ని నుంచి పుట్టినవాడు కాదు అని ఆ మాట దీన్ని ఖండిస్తుంది. అబ్బే నేనెక్కడో గంగాదేవి పుత్రుడు అని విని గాంగేయుడు అని అండవు నేను విన్నాను అని మామూలుగా ఒక తీర్మానం చేసుకునేలోగా లేదండి ఈయన శరవణభవుడు అంటారు, శరవణం అంటే రెల్లు కాబట్టి రెల్లు నుంచి పుట్టాడు, గంగమ్మ పుత్రుడు కాదు అని ఇంకో ఆలోచన చేస్తారు మరికొందరు.
ఇలా ఈ వాదం ఇంకా స్పష్టంగా ఆయన గురించి తేలకుండా ఉన్న ఆ సందర్భంలో, అసలు అలా కాదండి, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు, ఇద్దరు తల్లులకి కలిగినటువంటి పుత్రుడండి. అందుకనే సంస్కృతంలో ఈయనకి ద్వయమాతురహ అని పేరు. ద్వయోర్ మాత్యో మాత్రోరపత్యం పుమాన్, ఇద్దరు తల్లులకి పుట్టినవాడు అని మరోరు చెప్తారు. ఈ మాట వినగానే ఏమాత్రపు విజ్ఞాన శాస్త్రపు పాండిత్యం ఉన్నవాడైనా పురాణాలన్నీ ఇలాగే ఉంటాయి, ఇలా ఉంది, ఇద్దరు తల్లులకి ముద్దుల బిడ్డడుగా ఒకడు పుట్టడం ఏమిటి, ఏమిటి ఏదో చెప్పుకుంటున్నారు, దండం పెట్టుకు వెళ్ళిపోదాం అనుకుని ఆయన అనుకుంటాడు. అసలు ఇంతకీ ఈయనకి ఒకే తల ఉంది అని అనుకుని చిన్న బొమ్మ గీద్దాం అని అనుకునేసరికి, ఒక్క తల కాదయ్యా, ఆయన షణ్ముఖ ఆరు తలలు కలిగిన వాడు, అందుకనే షడాననహ అని పేరు. కాబట్టి ఆరు తలలు గీయాలి బొమ్మకి, ఒక్క తలని గీయకూడదని ఆ పెద్ద ఆయన చెప్తారు పక్కన. సరే పోనీ, ఏదో ఒకటి మొత్తానికి తెలిసింది కదా, బ్రహ్మచారి కదా అని చెప్పి బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి ఏదో రూపాన్ని మనం గీయబోతే, ఆయన బ్రహ్మచారి కాదు, దేవసేనాపతి స్వామి. ఈయన దేవసేన అనేటటువంటి భార్యకి భర్త సుమా అని మరొకరు తెలియచేస్తారు. ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళు దేవసేనకే కాదండి, వల్లి అనేటటువంటి ఆవిడకి కూడా ఈయనే భర్త అని ఆ యథార్థాన్ని మరొకరు అంటారు. అయ్యబాబు, ఇన్ని విశేషాలు కనిపిస్తున్నాయా, చాలా ఆశ్చర్యం. ఇంతకీ ఈయన మానవ రూపంలో ఉంటాడా, పాము రూపంలో ఉంటాడా, అసలు మామూలుగా దైవమేనా, శంకరుడి కొడుక, పార్వతి కొడుక, అసలు ఎవరి కొడుకు, మరి స్కందుడంటే ఏమిటి, శరవణ భవుడు అంటే రెల్లులో పుట్టడం అంటే రెల్లులో పుట్టడం ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం గజిబిజి అయిపోయి ఏ దైవాన్నైనా పూజించచ్చేమో కాని ఈ వ్యక్తి యొక్క రూపమే తెలియకపోతూ ఉంటే ఈ మహానుభావుడేమిటి, దైవమేమిటి, నీ పూజించడమేమిటి, ఎలా కుదురుతుంది, సాధ్యమవుతుందా అని ఎన్ని ఆలోచనలు మనకు వస్తాయి. ఇలా మనం సతమతం అవుతున్న వేళ ఇంకెవరో వచ్చి, లేదండి, ఆరుగురు తల్లుల నుంచి ఒకేసారి చక్కగా పాలని తాగగలిగిన మహాద్భుతమైనటువంటి దైవం ఈయన కృత్తికాసునుడు, అందుకనే కార్తికేయుడని పిలుస్తారండి, కృత్తికా నక్షత్రానికి సంబంధించిన దైవం అని ఇంకొకరు తెలియజేసేసరికి పూర్తిగా పడిపోతాం. ఆరుముఖాలేమిటి, ఆరుముఖాల ద్వారా ఆరుగురు తల్లుల దగ్గర ఒక్కసారి పాలని తాగడం ఏమిటి, ఏం పురాణం ఇలా ఉంటుంది అని. మన హిందూ బంధువుల్లో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే, ఇట్లాంటి కథని ఎవరైనా పురాణంలో చెప్పినా, ఇట్లాంటి కథ మనకి పురాణంలో కనిపించినా, ఆ కనిపించిన సందర్భంలో ఇంత అనౌచిత్యంగా, ఇంత అసందర్భంగా, ఇంత ఏమాత్రము సరిపోవడానికి లౌకిక విజ్ఞానానికి కూడా సామాన్యుడైనటువంటి వాడికి కూడా అందనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు దీనికి ఏదో గట్టి అంతరార్థం ఉండి ఉంటుంది అని కనీసపు ఆలోచనని చేయాలి. కానీ ఆ పనినే మన హిందూ బంధువులు చేయరు. చేయకుండా అదేదో భగవంతుడి కథ, అవి అలాగే ఉంటాయి, వాటికి ఏం చేసినా మనం వద్దు అనకూడదు అనేవాళ్ళు కొందరు. దాని గురించి వేరుగా ఆలోచిస్తే కడుపోతారే నాన్న అని చెప్పి భయపెట్టేవాళ్ళు మరికొందరు. కొంతమంది మాత్రం సగం ఆలోచించి హెత్తర్థగా ఏదో లేదు, పురాణాలన్నీ అలాగే ఉంటాయి, చేదస్తం కొద్దీని తాతలు అమ్మమ్మలు బామ్మలు ఓ 70 దాటాక చదువుకోవలసిన వాళ్ళులే వీళ్ళందరూను, మనం ఇంకా 30-40 ఏళ్ల వాళ్ళవే కదా అనుకుని సర్దేసుకునేవారు కొందరు. లోపల ముసినవ్వులు నవ్వుకుంటూ వెర్రి కథలు ఇలాగే ఉంటాయిలే అని అనుకునేవాళ్ళు కొందరు తప్ప, యథార్థమైన అంతరార్థ సంభావనని చేసేటటువంటి వాళ్ల సంఖ్య తక్కువ. అంతరార్థాన్ని వివరించకుండా ఈ పై విశేషాలు ఏమిటి అనుకోకండి. ఒక స్తంభాన్ని పాతాలి అంటే గట్టిగా ఎలా అయితే లోపల భూమిని తవ్వి, తవ్వినటువంటి భూమిలో ఈ స్తంభం పడిపోకుండా ఉండడానికి కావలసినంత లోతులో దాన్ని ఎలా పాతాలో అలా. ఈ అంతరార్థాన్ని చెప్పాలి అంటే దానికి ఈవేళ మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించాలి కాబట్టి మనవి చేశాను తప్ప మరొకటి కాదు. ఇంతకీ యథార్థ విశేషాన్ని మనవి చేస్తున్నాను. ఇది నడిచే దైవంగా మనందరం ఆరాధించినటువంటి, శతమానం భవతి అంటే ఏ 100 సంవత్సరాలు జీవించాలని వేదమంత్రం ఆశీర్వచన రూపంగా చెప్తోందో అలా 100 సంవత్సరాలు నిండుగా జీవించి
జీవితంలో ఏ ఒక్క రోజున కూడా బ్రాహ్మణ్యానికి వ్యతిరేకమైన విధిని కాని విధానాన్ని కాని ఆచరించినటువంటి కంచి కామకోటి పీఠ పరమాచార్యుల వారు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు చెప్పినటువంటి వృత్తాంతాన్ని తమకి మనవి చేస్తున్నాను. మరొక్కమారు గుర్తుంచుకోండి, ఆయన పేరు నడిచే దేవుడు. భగవంతుడు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటి వారు. ఆయన చెప్పారు ఈ కథని. ఇది సంహితలో వివరింపబడ్డటువంటి కథ. ఒకసారి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారు తండ్రి దగ్గరికి చరచరా వేగంగా వెళ్లారు. బ్రహ్మ మానసపుత్రుడు అనేదానికి కూడా మనం అర్థం వివరించుకోవాలి. పురాణంలో ఎప్పుడూ వినేటప్పుడు అనుమానం అనేది మనకు కలగకూడదు, అనుమానం కలిగితే తీర్చుకోకుండా ఉండకూడదు. మానసపుత్రుడు అంటే మనసులో సంకల్పించుకున్న దానికి అనుగుణంగా పుట్టినటువంటి పుత్రుణ్ణి మానసపుత్రుడు అంటారు. మన్మధుడి లాంటి సౌందర్యం, సాక్షాత్తు నారదునితో సమానమైనటువంటి భక్తిభావం, శ్రీ మహావిష్ణువుకు ఉండేటటువంటి ఐశ్వర్యంతో సమానమైన ఐశ్వర్యం, సాక్షాత్తు శుక మహర్షికి ఉండేటటువంటి వైరాగ్య సంపద అని ఇలా ఏ ఏ గుణాల్లో ఎవరెవరు గొప్పవాళ్ళో అలాంటి గొప్ప గుణాలన్నీ కలిగిన కుర్రాడుంటే ఎంత బాగుండు అని బ్రహ్మ ఒకసారి అనుకున్నాడు. లోకల్లో ఇది సహజం. ఆ కుర్రాడిలాంటి కళ్ళు, వీడిలాంటి జుట్టు, వాడిలాంటి ముక్కు, వీడిలాంటి రూపం అనేదో మామూలుగా తల్లి అనుకున్నట్టుగా బ్రహ్మగారు ఒకసారి ఒక కుర్రవాణ్ణి ఇలా ఉన్నటువంటి వాడిని కంటే ఎంత బాగుండు అనుకున్నాడు. ఆయన మనసులో సంకల్పించుకున్న రూపానికి అనుగుణంగా ఒక పుత్రుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన మానస పుత్రుడు అవుతారు. ఆ మానసపుత్రుని పుట్టించడానికి బ్రహ్మ కొంత తపశ్శక్తిని వినియోగించి ఆ బ్రహ్మ మానసపుత్రుడిగా అతన్ని సృష్టించాలి అనుకున్నాడు. వెంటనే తన తపశ్శక్తిని వ్యయం చేసి ఒక పుత్రుణ్ణి పుట్టించాలి అని అనుకుని ఒక్కడిని కాదు నలుగురిని కందాం అనుకున్నాడు. ఆయన అనుకుని నలుగురిని తన తపశ్శక్తితో ఆయన పుట్టించాడు. ఆ నలుగురే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు అనే పేరు కలిగిన నలుగురు. ఈ నలుగురిని సనక చతుష్టయం అంటారు. చతుష్టయం అంటే నలుగురు యొక్క సమూహం. ఎప్పుడూ ఈ నలుగురు కలిసే ఉంటారు, కలిసే తపస్సు చేస్తారు, కలిసే ఆలోచన చేస్తారు. ఏదైనా సరే నలుగురిలో ఏ విధమైన భేద భావము లేదు. అలాంటి వాళ్లలో ఒకరైనటువంటి సనత్కుమారుల వారు అకస్మాత్తుగా బ్రహ్మ దగ్గరకు ఒకసారి వచ్చారు. ఎప్పుడూ కలిసే ఉంటారన్నారు కదా, మరి ఈయన ఒక్కరే వచ్చారేమిటి? కాదు, నలుగురు వచ్చారు, కానీ మాట్లాడింది మాత్రం బ్రహ్మ దగ్గర దాకా వెళ్ళి ఈయనొక్కరే. కొంత దూరంలో వీళ్ళందరూ ఆసీనులై కూర్చుని ఉంటే ఆయన బ్రహ్మ దాకా వెళ్ళాడు. నాన్నా, నాకు నిన్నటి రాత్రి ఒక కల వచ్చింది. నేను దేవతల వైపు సేనాధిపతిగా ఉంటూ సాక్షాత్తు రాక్షసులతో యుద్ధాన్ని చేస్తున్నట్టుగా కల వచ్చింది. ప్రపంచాన్నంతని ఒక కలగా భావించేటటువంటి నాకేమిటి, కల రావడం ఏమిటి? ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈనాడు నిత్య నియమంగా తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించే నాకు కల రావడం ఏమిటి? చిత్రంగా ఉందే, ఇదేదైనా అపచారమా అని పాపం తండ్రిని బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుల వారు అడిగారు. బ్రహ్మ ఒకసారి దివ్య దృష్టితో ఆలోచించాడు. దివ్య దృష్టి అంటే రాబోయేటటువంటి దాన్ని ఇక్కడ కూర్చుని ముందు కాలంలో జరగబోయే దాన్ని ఒకసారి ఊహించి చెప్పడం అని అర్థం. మనం ఏదైనా జరిగిపోయినటువంటి సంఘటనని ఎలా అయితే ఒకసారి వెనక్కి అలా ఆలోచించి చెప్తామో, జరిగిన సంఘటనని కళలో చూసి అలా, అంతవరకే మన శక్తి పరిమితమైతే రాబోయే విషయాన్ని చూడగలిగిన శక్తి ఆ బ్రహ్మకుంటుంది. కాబట్టి ఆయన ఆ విధంగా చూసి చిరునవ్వు నవ్వి, అవునాయన, నీ కల నిజమవుతుంది. నువ్వు దేవతల వైపు సేనా అధిపతిగా ఉండి యుద్ధాన్ని చేస్తావు, రాక్షసులతో పోరాడవలసిన అవసరం వస్తుంది. ఈ వచ్చినటువంటి కలంతా రాబోయేటటువంటి విషయం అకస్మాత్తుగా నీకు ఒక సంఘటనగా ఆకాశంలో అలా వెళ్ళిపోతున్నటువంటిది ఎందుకో నీ ఈ బుద్ధికి తాకి నీకు కరగా కనిపించింది.
లోకల్లో అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ప్రతి క్షణము కూడా. ఆ సమాధి స్థితి యొక్క పై స్థాయికి వెళ్ళినటువంటి సందర్భంలో రాబోయే విషయం ఏదైతే ఉందో అది ఆకాశంలో తిరుగుతున్నప్పుడు సమాధి స్థితికి పై స్థాయిలో ఎవరి బుద్ధి అయినా కానీ ప్రయాణిస్తూ ఉంటే ఆ రాబోయే విషయం స్పష్టంగా వాళ్ళ బుద్ధికి తాకి తీరుతుంది. అలా నీకు తెలిసింది, ఇది కళ కాదు, రాబోయే విషయం నీకు కనిపించిన సంఘటన రూపమైన దృశ్యం కానొక్క మాట. ఇది ఈ జన్మలో మాత్రం కాదు పై జన్మలో సాధ్యమవుతుంది అన్నారు ఆయన. ఈ మాట అంతటినీ కూడా పక్కనున్న శంకరుడు విన్నాడు. వెంటనే ఆనందపడిపోయాడు, ఎంత అదృష్టవంతుణ్ణి, ఈ సనత్కుమారులంతటి వారికి మరో జన్మ ఉందా, ఆ జన్మలో ఇది సాధ్యపడుతుందా అని ఆనందపడుతూ గబగబగబగబా సభామందిరం నుండి యువతలకు వచ్చేశాడు ఆయన. వెంటనే సనత్కుమారుల వారు వెళ్లిపోయారు. బ్రహ్మగారు మళ్లీ తన వేద అధ్యాపనం వేద అధ్యయనంలో నిమగ్నమయ్యారు. ఆ వెంటనే శంకరుడు గబగబా తన భార్య అయినటువంటి పార్వతికి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు, సనత్కుమారుల వారికి మరొక జన్మ ఉండబోతోంది అని. ఆవిడ వెంటనే అంది, లోకంలో ఏ తల్లిదండ్రులకైనా ఉత్తమ పుత్రుడు పుట్టడం కంటే గొప్పదేముంది స్వామి, ఆ సనత్కుమారుల వారిని మనకి పుత్రుడిగా పుట్టమని అడిగితే చాలా బాగుంటుంది కదా అని. అనగానే మరుక్షణంలో శంకరుడికి ఆనందం కలిగి అయితే వెళ్ళి అడుగొస్తాను. వెంటనే తాను బయలుదేరి అక్కడి నుంచి వచ్చాడు. సనత్కుమారుల వారు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి వచ్చి తాను అక్కడ నిలబడ్డాడు. ఆ మహానుభావుడు తపస్సు చేసుకుంటూ యోగ మార్గంలో అత్యతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడేమో, శంకరుని యొక్క రాకని అసలు గమనించనే లేదు. లోకంలో ఒక విధానం ఉంది, మనం ఎంత ఉత్తమ అధికారులమో ఎంత ఉత్తమ స్థాయి కలిగిన వాళ్ళమో అలాంటి మనం చిన్న అవమానంగా అనిపించిన సంఘటన ఏదైనా కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది మన హోదా, మన అధికారం, మన సంపద, మన ఐశ్వర్యం, మన స్థాయి. దాంతో జరిగిన అవమానం చిన్నదే అయినా చాలా పెద్దగా భూతద్దంలో కనిపిస్తుంది. అలాగే ఏ శంకరుడు నేను సర్వజ్ఞుణ్ణి అనుకున్నాడో, నేను సాక్షాత్తు ఆకాశ సృష్టి రహస్యాలను అన్నిటినీ ఆ తల మీద భరించేటటువంటి అంతటి మహానుభావుణ్ణి అని అనుకున్నాడో, నిత్య నియమంగా పాములన్నిటినీ మెడలో వేసుకుని అద్భుతంగా సంచరించగలిగిన దుష్టులతో కూడా సహా వాసం కలిసి తిరగగలిగిన శక్తి ఉన్నవాణ్ణి అని అనుకున్నాడో, లోకానికంతటికీ వ్యాకరణాన్ని ప్రసాదించి భాషకి భాషాత్వాన్ని మాట్లాడే తనాన్ని కలిగేలా చేసిన వాణ్ణి అని భావించాడో, ఇలా ఊహిస్తున్న కొద్దీ ఆ కైలాస అధినేత అయినటువంటి శంకరుడికి అవమాన భారం పెరిగిపోసాగింది. అలా కాకుండా నేను ఇక్కడికి కార్యార్థిని, ఈయన కోసం పని మీద వచ్చాను, ఆ పని అయిన తర్వాత వెళ్ళిపోతాను, నేను పని కోసం ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి వచ్చి నా హోదాని గురించి ఆలోచించుకోవడం లేదు అని అనుకుంటే అది నిజమైన కార్య సాధన విధానం. అలాంటిది కాకుండా శంకరుడు ఈ దృష్టిలో ఆలోచించేసరికి తనకి చాలా అవమానంగా అనిపించింది. అలా నిలబడ్డాం, ఏ ఉలుకు పలుకు లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సనత్కుమారుల వారి దగ్గర నిలబడ్డటువంటి తాను డమరుకాన్ని మోగించాడు ఆయన తపస్సుని భంగపరుస్తూ. వచ్చింది, నేను సర్వజ్ఞుణ్ణి, ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, ఇంతసేపు తపోదీక్షలో ఉండడమే కాక వచ్చిన వాళ్ళని పట్టించుకోవలసిన అవసరం లేదా అన్నాడు. ఆయన అప్పటికి కూడా ఏమాత్రమూ సంచలించలేదు తపస్సు నుంచి. కానీ ఈ మాట అయిపోయిన తర్వాత మరోసారి మరీ విపరీతమైన ధ్వని చేస్తూ ఏ డమరుకాన్ని మోగించాడో దానితో పాటు శంఖాన్ని పూరించాడో ఈ రెండు ధ్వనులకి ఆయనకొక్కసారి తపస్సమాధి భంగమైంది. వెంటనే చూశాడు, ఏమిటయ్యా ఇక్కడికి వచ్చావా, చాలాసేపు నిలబడ్డావా, అయ్యయ్యో ఏమిటి విషయం అని అడిగాడు. ఏమిటని అడగడం ఏమిటి, శపిస్తాను జాగ్రత్త, శంకరుడంతటి వాడు త్రిమూర్తులలో ఒకడైన వాడు వస్తే పట్టించుకోకుండా కూర్చుంటావా, శపిస్తానన్నాడు. శపిస్తావా, శపించుకో, శాపం అనేది అనుభవించవలసింది శరీరమే కాని నా ఆత్మ నన్నేం చేయలేదు కదా, నీ శాపాన్ని ఏమాత్రమూ అనుభవించదు కదా,
క్షపించుకో శరీరాన్ని, ఏ నష్టమూ లేదు, మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతున్నాడు, ఆగాగు ఒక్కసారి అని శంకరుడు ఆలోచించాడు. ఎంత గొప్పవాడు, శాపాన్ని ఇస్తాను అని అంటే నా అంతటి వాడు శాపాన్ని స్వయంగా ఇస్తానన్నప్పటికీ కూడా లయకర్త అయినటువంటి శంకరుడు శాపాన్ని ఇస్తాడని తెలిసి కూడా ఏమాత్రము తొణకక బెణకక ఉలుకు పలుకు లేక చాలా సామాన్యంగా తీసుకునే మహా నిర్వేదం మహావైరాగ్యం కలిగిన ఇతడు, నాకు పుత్రుడు కలిగితే పుత్రుడుగా కలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని అనుకుని అలాగే ఆలోచిస్తూ ఉంటే సనత్ కుమారుల వారు చూసి, ఏమిటి ఆశ్చర్యపడుతున్నావు, నేను శపిస్తాను అని అన్నానంటే సనత్ కుమారుడు ఏమి అనుకుంటున్నాడు అని బాధపడుతున్నావా? నేనేం బాధపడను, అయినా నా అంతటి వాణ్ణి శపిస్తానని చెప్పి అన్నీ ధైర్యానికి ఆనందపడి నాలాటి నిర్వేదం వైరాగ్యం ఉన్నటువంటి అతి సామాన్యుడి విషయంలో శపిస్తానన్నందుకు నాకు సంతోషం అనిపించి నేను నీకు వరమిస్తాను కోరుకో కావలిస్తే అన్నాడు ఆయన. వరమా, వరమిస్తావా, అంతకంటే కావలసిందేమి, అయితే వరాన్ని కోరేసుకుంటున్నాను అన్నాడు. అసలే ఉబ్బులింగడు, అందున ఆనందం కలిగింది. అందులో ఎదురుగా ఏ వ్యక్తి నుండి తాను కోరుకోదలిచిన కోరికని ఇయ్యవలసిన వాడున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు. దాంతో సర్వశరీరాన్ని మర్చిపోయి ఆనంద అతిశయంలో అడిగాడు, ఏం లేదు, నువ్వు నాకు పై జన్మలో, నీకు జన్మ ఉంది కాబట్టి పై జన్మలో నాకే పుత్రుడిగా పుట్టు అన్నాడు. ఆలోచించుకడుగు, అలాగే అడుగుతున్నాను, ఆలోచించుకుని మళ్లీ అడుగు, అదే అడుగుతున్నాను, నాకే పుత్రుడిగా పుట్టు, బాగా ఆలోచించుకున్నావు కదా, ఖచ్చితంగా అయిపోయింది, వెంటనే ఆయన ఇచ్చానని అన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తాను వెళ్లి పార్వతికి తెలియచేశాడు. పార్వతి అంత కథని వింది, చాలా దుఃఖం పడింది. ఎంత పొరపాటు చేశావయ్యా, లోకంలో ఎక్కడైనా పురుషుడనేటటువంటి వానికి గర్భధారణ సాధ్యమవుతుందా, లోపలున్నటువంటి బిడ్డ యువతలకి రావాలి అని అన్నట్టయితే నిశ్చయంగా అక్కడ భార్యకే కదా గర్భం నుండి యువతలకి రావలసిన స్థితి ఉంటుంది. నువ్వు నాకు అని అడిగావు కాని మాకు అని అడగలేదే, మాకు అని అడగకపోతే నీ నుండి పుత్రుడు ఎలా రావడం సాధ్యమని అనుకున్నావు? ఆనందం పెరగచ్చునేమో కాని ఆనందం విషాదానికి సూచకం కాకూడదు, వెళ్లి అడిగిరా మళ్ళీ అంది. తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ సనత్ కుమారుల వారి దగ్గరికి రాగానే ఆయన అన్నాడు, నేను అందుకనేనయ్యా ఒకసారి మాట మాట్లాడితే మార్చలేని వాణ్ణి కాబట్టి, మార్చని వాణ్ణి కాబట్టి ఆలోచించుకో అడుగు అని ముమ్మారు అన్నా ముమ్మారు అదే మాటని చెప్పావు. నేను ఇంతకు మించి నేను ఏమీ చేయగలిగింది ఉండదు, దీని గురించి వేరుగా ఆలోచించుకోకు అని చెప్పి శంకరుణ్ణి విడిచి వెళ్లిపోయాడు సనత్ కుమారుల వారు. అంతే, తీవ్రమైన దుఃఖం కలిగింది శంకరుడికి. ఏం చేయాలో తోచలేదు, ఏమి తాను చేశాడో, కార్య సాధన ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. అలా ఉన్నటువంటి దశలో అకస్మాత్తుగా ఆయన రెండు కనుబొమల మధ్య నుండి ఉండేటటువంటి నేత్ర నుండి బ్రహ్మాండమైన నిప్పు ముద్ద ఒకటి పుట్టింది. ఆ పుట్టిన నిప్పు ముద్ద ఎవరో లోపల నుంచి అలా ఒకసారి విసిరి వేసినట్టుగా దూరంగా పడిపోయింది. ఆ రెండు కనుబొమల మధ్య వహిని లేదా అగ్ని ఉంటుంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ నిప్పు ముద్ద కుమారస్వామిగా పుట్టబోతున్నాడు కాబట్టి అగ్ని నుండి పుట్టినటువంటి ఆయన్ని ఆగ్నేయుడని, అగ్నిపుత్రుడని, వహినిపుత్రుడని అక్కడుండే ఋషులందరూ కొనియాడారు. ఈ పడ్డటువంటి నిప్పు ముద్ద నేరుగా వెళ్లి గంగమ్మ ఆ ఉన్నటువంటి నదిలో పడింది, గంగానదిలో. వెంటనే ఆ గంగాదేవి కాసేపు భరించింది. మరిగిపోతున్నటువంటి నీళ్లతో ఉన్న ఆ నిప్పు ముద్ద వెంటనే పక్కనే శరవణమనే పేరు కలిగిన తటాకం, ఏ భస్మ అనే పేరు కలిగిన అసురుడు తాను శంకరుణ్ణి వరాన్ని అడిగాడు. ఆ అడిగినటువంటి వరం శంకరుడు ఇయ్యగానే ఇది పనిచేస్తుందో లేదో అని ఆ శంకరుణ్ణే పరీక్షించి చూద్దామని ఆలోచించిన భస్మాసురుడు శంకరుని తల మీద చెయ్యి పెట్టబోతే పార్వతీదేవి పరిగెత్తి తటాక రూపంగా మారితే ఆ తటాకం పేరు శరవణం అయింది. అదిగో ఆ శరవణంలోకి ఈ గంగమ్మ నిప్పు ముద్దని నెట్టింది.
గంగలో కాసేపు ఉండి గంగమ్మ భరించినటువంటి కారణంగా ఈ నిప్పు ముద్దగా పుట్టబోయే నిప్పు ముద్ద నుండి కుమారస్వామిగా జన్మించబోయే ఈయన్ని గాంగేయుడు గంగాపుత్రుడు అన్నారు. అక్కడి నుంచి పక్కగా వెళ్లి వెంటనే శరవణం అనే పేరు కలిగిన తటాకం, పార్వతీదేవి తటాకం ఒక చెరువుగా మారితే ఆ చెరువులో పడింది కాబట్టి శరవణ భవుడు అన్నారు. ఇక్కడ శరవణం అనే మాటకి తటాకం అని అర్థం, పార్వతీదేవి యొక్క మారు రూపం అని అర్థం. కాబట్టే ఈ కుమారస్వామిని పార్వతీపుత్రుడు అంటారు, శరవణ భవుడు అని కూడా అంటారు. ఆ పార్వతీదేవి క్షణకాలం పాటు ఎక్కువ భరించలేకపోయింది, నీళ్లన్నీ ఆవిరైపోతూ ఉంటే, నీళ్లు కుత కుత ఉడికిపోతుంటే నిప్పు యొక్క వేడిమికి, మరుక్షణంలో ఆవిడ స్కన్న వెంటనే ఒడ్డుకి జార్చింది. ఒడ్డుకి జార్చబడ్డవాడు కాబట్టి స్కన్నుడయ్యాడు కాబట్టి స్కందుడు అయ్యాడు. వెంటనే ఆ ఒడ్డునున్నటువంటి రెల్లుగడ్డి కేస్తా ఈ నిప్పు ముద్దని భరించడం చేత రెల్లుని సంస్కృతంలో శరవణం అంటారు కాబట్టి శరవణ భవుడు అయ్యాడు ఆయన. ఆ సందర్భంలో కృత్తిక అనే పేరు కలిగిన నక్షత్రం లోకంలో నడుస్తోంది కాబట్టి ఆ కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రాల కూడిక కాబట్టి ఆయన పుట్టింది కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్ర శక్తి ఆయనలో ప్రవేశించింది. లోకంలో ఏ వ్యక్తి ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్ర శక్తి వానిలోనికి ప్రవహిస్తుంది. దాన్నే కృత్తికా నక్షత్రం ఆరు ముఖాలతో ఉంటే ఆరు ముఖాల నుండి ఆ పాలని తాగాడు అని. ఆరు నక్షత్రాలని ఆరుగురు తల్లులుగాను, వాళ్ళిచ్చినటువంటి తపశ్శక్తిని, అమోఘమైన తేజశక్తిని పాలనగాను అభివర్ణించింది శాస్త్రం. అంచేతనే కృత్తికా పుత్రుడైన ఈయన కార్తికేయుడు అయ్యాడు. ఇలా తల్లి యొక్క గర్భం నుంచి జన్మించకుండా అతి పవిత్రంగా జన్మించిన వాడు కాబట్టి యోనిజుడు కాదు కాబట్టి అయోనిజుడైన ఈయన్ని అతి పవిత్రుడు అనే అర్థంలో సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచారు. అందుకనే ఆయన సుబ్రహ్మణ్యుడయ్యాడు. ఇక కు అంటే భూలోకానికి మారా మన్మధుడిలా ఉన్నాడు కాబట్టి అంతటి అందగాడైన ఈయన్ని కుమారస్వామి అని కూడా పిలిచారు. ఈ యథార్థాన్ని అద్భుతంగా కార్తీక మాసంలో చెప్పుకోవాలని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట, ఈ కుమారస్వామిని గాని ధ్యానించినట్లయితే సత్సంతానం కలుగుతుందనేది అనుభవంలో కనిపించే యథార్థమైన విశేషం. కుమారస్వామి కథ మరికొంత ఉన్నది, అది రేపు కూడా మనవి చేసుకుందాం. నేటికి ఈ కథకి స్వస్తి పలుకుతూ స్వస్తి అని అంటూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.